ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఎప్పుడు జరుగుతుంది అనే క్లారిటీ లేదు కానీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కు మధ్య వివాదం అయితే రోజు రోజుకి ముదురుతోంది అనేది ఇప్పటికే ఎన్నికలకు సహకరించండి అంటూ సిఎస్కి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా మరోసారి మరోమారు లేఖ రాసినట్లు తెలుస్తోంది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సీఎం సిఎస్ నీలం సాహ్నికి మరోసారి లేఖ రాశారు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అని చెప్పి ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహాయక సహకారాలు అందించాలి అంటూ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారంట దేశంలో పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అనే ప్రస్తావన కూడా ఆయన ఆ లేఖలో తీసుకురావడం ఈ మేరకు సిఎస్తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ కూడా ఎస్ఈసి ఈ లేఖ కాపీని పంపించడం జరిగింది అదే నేపథ్యంలో కోర్టు ఆదేశాలను ప్రస్తావించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖలో అనేది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఓటర్ల సవరణ ప్రక్రియను కూడా జనవరి నాటికి పూర్తి చేయాలి అనేది ఆయన ప్రధానంగా ఒక సూచన కూడా చేశారు అంటే గత నెల ఇరవై మూడవ తేదీని కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకో లేఖ రాయడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాము ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయం అనే సంకేతం ఇచ్చేశారు ఆ ప్రభుత్వానికి ఫిబ్రవరిలో ఎన్నికలు తప్పవా అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి